బాబుగారు జైలు నుండి పేలు మీద బయటకు వచ్చారు హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా షరతులు ఉన్నాయి ఆ తర్వాత షరతులు కూడా లేవు రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది ఈ దీంట్లో అసలు విషయం మర్చిపోయాం బాబుగారి అరెస్ట్ తప్పని అరెస్టు చట్టవిరుద్ధమని రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని ఆపేయాలని ఆయన రిమాండ్ని క్యాన్సిల్ చేయాలని గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేయకూడదని వాదించారు క్రాష్ పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టు కొట్టేస్తే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో అది వాదనలు అన్నీ విన్నది సుదీర్ఘకాలం వాదన వింది దాదాపు పద్దెనిమిది మంది లాయర్లు తెలుగుదేశం తరఫున వాదించారు ఎనిమిది మంది లాయర్లు అధికార పార్టీ తరఫున వాదించారు అదిగో తీర్పు అన్నారు రిజర్వ్ అన్నారు క్రిందటిసారి దీపావళికి ముందన్నారు దీపావళి తర్వాత అన్నారు దీపావళైపోయింది ఇరవై మూడు అన్నారు ఇరవై మూడు అయిపోయింది ముప్పైయో తారీఖు మళ్ళీ దాంతోపాటు వేసినటువంటి ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి కేసులో యాంటీస్పాట్రిక్ బెయిల్ ఉంది బట్ ఇంతవరకు ఆస్పిటీషన్ మీద జడ్జిమెంట్ ఎప్పుడన్నా తేలట్లేదు ఏంటనేది అర్థం కావట్లేదు